కరోనాతో విద్యకు విఘాతం ఏర్పడింది. బడి బోసిపోయింది. భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మనం ప్రాణభయంతో ఇళ్ల వద్ద ఉన్నాం. పిల్లలు గడప దాటకుండా ఉంటే చాలని, ఆరోగ్యంగా ఉంటే చాలని భావిస్తున్నాం. కరోనా ఇప్పట్లో సమసిపోయే సమస్య కాదు. జాగ్రత్తలు పాటిస్తూనే చదువును కొనసాగించాలి. ఇందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఉండడం అంటే బోర్ కదా. వీడియో గేములు, కామెడీ వీడియోలు చూడటం, సినిమాలు చూడటంతో గడుపుతూ ఉంటారు. అవే సెల్ఫోన్ వినియోగించి చదువుకునే మార్గాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కాస్త చదువుకున్న తల్లిదండ్రులు ఆన్లైన్లో పిల్లలను చదువుకునేలా చేయొచ్చు. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలు స్కైప్, జూమ్, సిస్కా వెబ్ ఎక్స్ వంటి యాప్లతో వీడియో మీట్లు నిర్వహించి పాఠాలు చెప్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి కుటుంబం ఆలోచించాలి. ఇప్పటివరకు కాలింగ్, కాలక్షేపానికి మాత్రమే సెల్ఫోన్ వినియోగించేవారు, పిల్లల చదువుకి వినియోగించండి. పిల్లల తరగతికి సంబంధించిన పాఠాలు యూట్యూబ్లో, ఆన్లైన్లో నిపుణులైన ఉపాధ్యాయులతో చెప్పించిన వీడియోలు ఉన్నాయి. విద్యార్థులు స్వయం ప్రతిభతో విద్యను అభ్యసించేలా అలవాటు చేయాలని ప్రముఖులు చెబుతున్నారు. ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ ధర్మరెడ్డి ప్రసాద్ గారు దీనిపై మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. యూట్యూబ్లో మంచి వీడియో లెక్చర్స్, ఎక్స్పర్ట్స్ వీడియో లెక్చర్స్ మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒక స్కూల్ విద్యార్థిని తీసుకోండి. వాడికి ఫిజిక్స్ పుస్తకం, ఒక 8వ తరగతి విద్యార్థిని తీసుకుంటే వాడికి ఫిజిక్స్ పుస్తకం అవ్వండి, కెమిస్ట్రీ పుస్తకం అవ్వండి, సిబిఎస్ఈ పుస్తకాలు కావాలంటే మనకి ఎన్సీఆర్టీకి సంబంధించిన వెబ్సైట్లో, లేదంటే మొబైల్లో ఈ పాఠశాల అనే వెబ్సైట్, ఈ పాఠశాల అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఈ పాఠశాలలో 8వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉన్న అన్ని మీడియాస్కి, మీడియంస్కి సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను అది గ్రహించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులో తీసుకొచ్చిన వీడియోలు, ఆ నిపుణులతో చేపించిన యూట్యూబ్ వీడియోస్ని విద్యార్థులు, తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు విద్యార్థులు సూచించి దాన్ని పాటించేలా చేస్తే విద్యార్థి మంచిగా తయారవుతాడు అనేది మా ప్రయోగం అన్నమాట. ఎస్ఎస్ న్యూస్ మరింత మంది ప్రముఖుల సలహాలు, సూచనలు మీకు అందిస్తుంది. స్థానిక వార్తలు. ఎస్ఈజెడ్లో మైదాన్ ఎల్ఐఎస్ పరిశ్రమ కార్మికులు ఆందోళన చేశారు. లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సిఐటి నాయకులు మద్దతు పలికారు. మంచిల వద్ద మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేశారు. సమస్య ఏటో కార్మికులు అడిగి తెలుసుకుందాం. సిమెంట్ ప్లాంట్ ఇచ్చింది, అలాగనే బ్రాండెస్ ఇచ్చింది, అలాగే చిన్న ప్లాంట్, ఐస్ ప్లాంట్ ఇచ్చింది, చిట్నాడ్ ప్లాంట్ ఇచ్చింది, అన్ని ప్లాంట్ ఇచ్చే సిమెంట్ ప్లాంట్. కానీ మా ప్లాంట్ మంది ఇవ్వట్లేదు. 15-20 సంవత్సరాలు పెట్టింది. కష్టపడినా వర్కర్ ఆకలి బాధ మాత్రం తీర్చట్లేదు. ఎంతో బాధపడుతున్నాం. ఈ ఆకలి, ఈ లాక్అవుట్ వచ్చింది, డబ్బులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. యాజమాన్యాలు ఉదాసీనంగా వ్యవహరించి కార్మికులకు జీతాలు ఇవ్వాలని సిఐటి నాయకులు కోరారు. పూడిమడకలో లాలం చందు తన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు నిత్యావసరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు నోగరాజు పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్లకు, అసంఘటిత కార్మికులకు ఖాతాకు 10,000 జమ చేయాలని సిఐటి నాయకుడు రంగుల రావు డిమాండ్ చేశారు. గురువారం భౌతిక దూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహం ఖాతాలకు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటి నాయకుడు కోనరపు సోమినాడు పాల్గొన్నారు.